రమేష్ నాయుడు గారి ఆన్లైన్ క్లాసుల కోసం రైట్ చాయిస్ ఇండియా యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అన్ని విషయాలని నేను అన్ని కోణాల నుంచి ఆవిష్కరిస్తున్నాను. ప్రతి మాట, ప్రతి సెంటెన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్గా ఎలా మారుతుందో నా పాట విని మీరు తెలుసుకోవచ్చు. అంతేగాని బిట్లు మాత్రం ప్రాక్టీస్ చేయబాకండి. అది నేను ఇచ్చే సూచన, ఈ టైంలో మీకు ఇచ్చే సూచన అది. డోంట్ గో ఫర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. కవర్ ద టాపిక్ అగైన్ అండ్ అగైన్. రివిజన్ ఈజ్ ఓన్లీ ద టూల్ ఫర్ గెటింగ్ సక్సెస్ ఇన్ కాంపిటేటివ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అట్ నేషనల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్. రివిజన్, రివిజన్, రివిజన్. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకి ఒకటే అర్థం, రివిజన్, రివిజన్, రివిజన్. పునశ్చరణే మంత్రము, దీనికి మించిన మంత్రాలు లేవు. పునశ్చరణ చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని రెగ్యులర్ రోజు 10 పేపర్లు వేసుకొని ఆ టాపిక్లు కవర్ అయ్యేటువంటి భ్రాంతిలోకి వెళ్ళకూడదు, అది భ్రమ మాత్రమే. ఒక చాప్టర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేసినంత మాత్రాన ఆ చాప్టర్ మీద కమాండ్ వచ్చింది అనుకోవడం పిచ్చి భ్రమ. అది అసలు ఆ చాప్టర్ని సరిగ్గా చదవకుండా నువ్వు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసావంటే ఇంకా నీకున్నటువంటి ఆ బేసిక్ కాన్సెప్ట్ కూడా బద్ది. సంబంధం లేని అంశాలు కదండి, ఆ సంబంధాన్ని వెతుక్కోవాలి. అదే ప్రిపరేషన్ అంటే. ఆ సంబంధం లేని అంశాలు ప్రశ్నల్లో ఉంటాయి కదా, సంబంధాన్ని వెతుక్కోవడమే ప్రిపరేషన్. ఆ సంబంధంతో కూడినటువంటి ప్రిపరేషన్ చేస్తేనే మీరు ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారు. కాబట్టి ఇంకొకటి, తలాతోకలేని కొన్ని ప్రశ్నలు ఉంటాయి, వాటికి ఆన్సర్ చేయలేకపోయినటువంటి బాధతో కొంతమంది డిప్రెషన్కి గురవుతున్నారు. మేము పనికి వస్తామా లేదా, క్వాలిఫై అవుతామా లేదా. ఇది చాలా పిచ్చి పిచ్చి మాటలండి. ఇవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొంతమంది చాలా తేలిగ్గా అడుగుతాడు ప్రశ్నల్ని, కొంతమంది అనవసరమైనవి కూడా తీసుకొస్తూ ఉంటాడు. అక్బరు మొట్టమొదటిసారిగా సముద్రాన్ని ఎక్కడ చూస్తేనే అడుగుతాడు, కాంబేలో. అది ఒక ప్రశ్న ఉంటుంది, అది పెద్ద లోతైన ప్రశ్న అనుకుంటారు. కాదు, అక్కడ విషయం ఏంటంటే గుజరాత్ దండయాత్రలో భాగంగా కాంబే దగ్గర ఆయన చూసే పరిస్థితి వచ్చింది. ఈ గుజరాత్ దండయాత్ర కీలకం, అంతేగాని కాంబేలో ఆయన సముద్రం చూడటం కీలకం కాదు. డైరెక్ట్గా క్వశ్చన్ చదివారు, అక్బర్ మొట్టమొదటిసారిగా సముద్రాన్ని ఎక్కడ చూశాను, ఉపయోగం ఏముంది దానిలో, అక్బర్ సముద్రాన్ని ఎక్కడ చూశాడు, ఏ టూర్కి వెళ్ళాడు, ఇది కాదు కదా కాంటెక్స్టు. అక్బర్ కాంబేదాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, గుజరాత్ దండయాత్రలో భాగంగా కాంబేదాకి వెళ్లాల్సి వచ్చింది, కాంబే దగ్గర ఆయన అరేబియా సముద్రాన్ని చూశాడు. కాబట్టి తలాతోక లేకుండా, దానికి నేపథ్యం లేకుండా మీరు చదివేటువంటి క్వశ్చన్స్ వల్ల కన్ఫ్యూజన్ పెరగటం తప్పితే, ఖచ్చితంగా తప్పు పెట్టి రావటం తప్పితే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రిపరేషన్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఎప్పుడైనా చూడండి. మనకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రీజనింగ్ ఉంది, కరెంట్ అఫేర్స్ ఉంది, జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, సోషియాలజీ ఉంది. ఈ సబ్జెక్ట్స్ ఎలా చదవాలంటే 2-3 సబ్జెక్ట్స్ తీసుకోవాలండి రోజుకి. ఒక్క సబ్జెక్ట్ చదవకూడదు, 10 రోజులకు సబ్జెక్ట్ చదువుతా, 10 రోజులకు సబ్జెక్ట్ చదువు, అట్లా వద్దు. ఎందుకని, ఒక 10 రోజులు సబ్జెక్ట్ చదివారనుకోండి, ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే అది అయ్యో లోపల మొదటి సబ్జెక్ట్ మిస్ అవుతారు. ఆ లాజిక్ ఇంపార్టెంట్. ఉదాహరణకి ఈ 5 సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో 5x10 డేస్గా డివైడ్ చేసుకొని చదివేవాళ్ళు కూడా ఉంటారు. అది తప్పు అని చెబుతున్నా నేను. అన్నీ చదవాలి, కొద్ది కొద్ది సమయం కేటాయించుకుని చదవాలి. అప్పుడు బ్యాలెన్స్డ్గా చదువుతారనమాట, అన్ని సబ్జెక్ట్స్ని పట్టుకుంటూ వస్తారు చివరిదాకా. అన్ని సబ్జెక్ట్ని చివరిదాకా పట్టుకుంటూ రావాలి. అంతేగాని ఒక టార్గెట్ పెట్టుకొని హిస్టరీ 10 రోజులు చదువుతా, తర్వాత మన సోషియాలజీ 10 రోజులు చదువుతా, అదేవిధంగా జాగ్రఫీ 10 రోజులు చదువుతా, అట్లా డివైడ్ చేసుకోకూడదు. ఎందుకని, నువ్వు సోషియాలజీ చదివి హిస్టరీకి వచ్చి హిస్టరీ కంప్లీట్ చేసిన సోషియాలజీ మర్చిపోతావు, ఇక ఉపయోగం ఏముంది. అర్థమైందా? అంటే నీ శ్రమ మొత్తం వృధా అయిపోతుంది. నువ్వు క్యారీ చేయాలండి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో, అది క్యారీ చేయాలి. ఎప్పుడు దాకా? ప్రిలిమ్స్ దాకా. అప్పుడు ఏం చేయాలి? దాదాపు 3-4 సబ్జెక్టులైనా రోజుకు చదవాలి. వీలైతే 5 సబ్జెక్టులు కూడా చదవాలి, కొద్ది కొద్ది సమయాన్ని కేటాయిస్తూ. నెక్స్ట్ ఇంకొక మాట, రోజుకి 10 గంటలు తీసుకోవాలి ప్రిపరేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1.5 మంత్, 2 మంత్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉందనంగా చదివే ప్రిపరేషన్ 8-10 అవర్స్, 8-10 అవర్స్ కంపల్సరీ, తగ్గకూడదు. 8-10 గంటల ప్రిపరేషన్ ఉండాలి. మీరు క్లాస్లో కూర్చున్నా నష్టం లేదు, సార్ మా క్లాస్ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఉంటుంది, మరి మాకు చదివే సమయం ఉండలేదంటే క్లాసులో కూడా ప్రిపరేషన్ జరుగుతుందిగా. క్లాసులో సబ్జెక్ట్ చదువుతున్నారు కదండి, చెప్పిందే చెప్పి అది నువ్వు కూర్చొని చదివిన ప్రిపరేషన్ కన్నా ఎక్కువ నాణ్యమైన ప్రిపరేషన్గా. నువ్వు కూర్చొని ఎక్కడ ఏది ఉందో ఎత్తుక్కునే ప్రిపరేషన్ కన్నా, టైం వేస్ట్ కన్నా, ఒక ఆర్డర్లీగా ఒక పద్ధతిగా లెక్చరర్ చదువుతున్నప్పుడు అది ప్రిపరేషన్ అవుతుందిగా. ఇంకా అది క్వాలిటేటివ్ ప్రిపరేషన్ అవుతుందిగా, నాణ్యతతో కూడినటువంటి చదువు అవుతుందిగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లాసులు మిస్ కాకూడదు. క్లాసులను అవాయిడ్ చేసి రూమ్లో కూర్చొని చదువుతావు అనుకో, నువ్వు రూమ్లో కూర్చొని చదివిందే ఇంకా ఎఫెక్టివ్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు అవుతావు క్లాస్కి వస్తే. కాబట్టి క్లాసులు వినాలి. క్లాసులు వినే సమయం లేదనుకుంటున్నారు, క్లాసులు వింటేనే సబ్జెక్ట్ వస్తుంది. క్లాసులు వినాలి, పుస్తకాలు చదువుకోవాలి, తర్వాతే బిట్లు. ఇవే ముందు ప్రాథమిక అంశాలు. క్లాసులు వినటం, పుస్తకాలు చదువుకోవడం, క్లారిటీ తెచ్చుకోవడం, చదివిందే మళ్ళీ చదవటం, పునశ్చరణ. పునశ్చరణ అంటే రివిజన్, రివిజన్, రివిజన్. దీనికి మించిన తారక మంత్రం లేదు ప్రిలిమినరీలో. ఎంత తెలివైన విద్యార్థి అయినా ఒక పాయింట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ 1 సంవత్సరం చదివాం సార్, 2 సంవత్సరాలు చదివాం సార్, ఈ టైంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండొచ్చా ప్రిలిమినరీ ముందులో, ఉండడానికి లేదండి. ఆ చదివిందంతా కన్సాలిడేట్ అయ్యేది ఈ టైంలోనే. నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రిపరేషన్ ఈ టైంలో కనుక పట్టుకోకపోతే సరిగ్గా, ఆ 2 సంవత్సరాల ప్రిపరేషన్ బూడిదలో పోసిన పన్నీరే. ఫర్ మోర్ వీడియోస్
రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.